కేసీఆర్ మింగేసి అంటే అసలు ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగేటటువంటి ఒక నైతిక హక్కు లేదు అని చెప్పండి। అసలు బడ్జెట్ ప్రెజెంటేషన్ కు వాస్తవ ఖర్చుకు అంటే కార్యక్రమాల అమలుకు పొంతన్ని లేకుండా పోతుంది। ఏవైతే బడ్జెట్ కు ఎటాంపుల్ చేసుకోవడం జరుగుతుంటుందో ఆ బడ్జెట్ కు ఎటాంపులు విధిగా ఖర్చు చేసే విధంగా ఆ బడ్జెట్ కు ఎటాంపులు కూడా జనాభా ప్రాతిపదికన కటాంపు చేసే విధంగా మన సప్లాన్ కు ఒక చట్టబద్ధత కల్పించు। ఇవర్ అటువంటి చట్టబద్ధత కల్పించుకున్నటువంటి యొక్క ఎస్సి ఎస్టీ సప్లాన్ నిధులను కూడా ఖర్చు చేయలేకపోవడం అంటే అంటే అసలు ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగేటటువంటి ఒక నైతిక హక్కు లేదు అని చెప్పండి। అల్పసంఖ్యాక వర్గాల సంబంధించి అంటే గత సంవత్సరం 1204 కోట్లు ఉండనే ఈసారి 1249 కోట్లు సివి ఇంక్రీస్ 1204 కోట్లకి 1249 కోట్లకు పెంపు అని అంటే 45 కోట్లు పెంచిండా। అంతకన్నా ముందు 1100 కోట్లు ఉండే అంతకన్నా ముందు 1000 కోట్లు ఆ మూడు సంవత్సరాలు కలిపి ఖర్చు చేసింది ఎంత అంటే 1500 కోట్లు నాట్ ఈవెన్ 50%। అసలు స్వయం ఉపాధి ప్రణాళికనే చేపట్టనటువంటి ఒక సంవత్సరం 16-17 సంవత్సరాలు స్వయం ఉపాధి రంగం లోపల ఏదైతుందో ఉపాధి కల్పించడానికి వాళ్ళకి ఇచ్చిన 5 సంవత్సరాల కాలంలో ఒక సంవత్సరం ఏదైతుందో కేసీఆర్ మింగేసింది। ఒక సంవత్సరం కేసీఆర్ మింగేసింది। మరి ఇంతకంటే నేను ఏం చెప్పాలని తోస్తలేదని చెప్పండి।